5 years. Sarath Babu. ఆయన పరిస్థితి నిజంగానే పాపం విషమంగా ఉంది. బికాస్ బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఫెయిల్ అయినాయి. ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. బాడీలో లివర్, కిడ్నీ, లంగ్స్ ఇవన్నీ కూడా బాగా ఇన్ఫెక్షన్ గురైనవి. వాస్తవానికి గత కొద్ది రోజుల క్రితమే ఆయన హెల్త్ బాగోలే. హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు, కష్టంగా ఉంది. ఇక దాంతో హైదరాబాదు ఏషియన్ స్టాఫ్ గ్యాస్ట్రంటాలజీకి తెచ్చినారు గచ్చిబౌలి. అక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్న మూమెంట్లోనే కష్టంగా ఉందని వెంటిలేటర్ మీద పెట్టి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని చెప్పేసి భయాందోళనలో కొంతమంది ఉంటే, లేదు ఆయన కోలుకుంటాడని మరికొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది మరి ఏమనాలంటే నాకు తెలియటం వీళ్ళని, పగవాడైనా సరే బతకాలని మనం కోరుకుంటాం. ఆయన పగవాడు కాదు, ఒక నటుడు. ఆయనకి రమాప్రభకు మధ్య ఏం జరిగే మనకు తెలియదు. రమాప్రభ జీవితాన్ని నాశనం చేశాడు, ఆయన చనిపోవాలని చెప్పేసి కింద ఎవరో కామెంట్లు పెడతా ఉన్నారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు, మరి అలా ఎందుకు చేస్తారు ఏంటో. సో శరత్ బాబు గారికి ఈ వీడియో ఈ వీడియో అప్లోడ్ చేసేటప్పటికి కూడా ఏదైనా సరే మనకి వినాల్సి రావచ్చు, బట్ ఐఎమ్ షూర్ ఆయన బ్రతాన్ని కోరుకుంటూ ఉంది. కమింగ్ టు చంటి. చంటి ఫుల్ సేఫ్. అయితే గత కొద్ది రోజులుగా తనకి కొంచెం అనీజీగా ఉంటూ ఇబ్బంది పడుతూ ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు. ఇక 2 డేస్ బ్యాక్ కష్టంగా ఉంది అన్నాడు. ఇక ఆసుపత్రి తీసుకొచ్చారు. ఆసుపత్రి తీసుకురాగానే ఏంటి సమస్య, చెస్ట్ దగ్గర పెయిన్ బాగా అనీజీగా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుందని చెప్తే ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ చెక్ చేస్తే ఇంటర్నల్గా వచ్చేసి మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నట్టుగా తెలిసారు. సో రక్తనాళాల్లో గడ్డల కడతం కావచ్చు, బ్లాక్ అవటం కావచ్చు, లైక్ ఇలా కేర్ హాస్పిటల్ తీసుకెళ్లారు, హైదరాబాద్లో కేర్ ఆసుపత్రి. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, యాంజియోప్లాస్టీ. యాంజియోగ్రామ్ అంటే చెకప్, యాంజియోప్లాస్టీ అంటే స్టంట్ వేయటం. సో ఆ స్టంట్ వేశారు. నౌ హీఈస్ ఫైన్. మేబీ ఇవాళ కాదు కానీ రేపు డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే చంటి వయసు వచ్చేసి నేను అనుకోవటం అరౌండ్ 40 అంతే. ఎందుకు ఈ రకంగా చిన్న పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఇంకా మిడిల్ ఏజ్ వాళ్ళకి యూత్ ఏంటి ఇంక ఏం చెప్తాం చెప్పండి. సో ఏ నాకు రాదురా నా వయసు ఎంతరా అని ఎవరు కూడా ఆలోచించవద్దు. ఏమాత్రం హెల్త్ ఇష్యూస్ తేడా కనుక ఉంటే వెళ్ళి చెకప్ చేయించుకోండి. ఒకవేళ వాళ్ళు రాంగ్గా చెప్తాను ఉంటే సెకండ్ ఒపీనియన్ వేరే ఆసుపత్రికి వెళ్ళండి. మహా అయితే టెస్ట్ 2,000, 3,000, 5,000, 10,000. ఆపరేషన్ అవసరం లేకుండా ఉంటే చాలు కదా. ఒకవేళ ఆపరేషన్ అవసరం వచ్చినా మన బాధ్యత అంతకుమించి ఏం కావాలో చెప్పండి. సో ఇతను చంటి సేఫ్ జోన్, డిశ్చార్జ్ అవుతాడు, కేర్ ఆసుపత్రిలో ఉన్నాడు. శరత్ బాబు ఏఐజీ ఆసుపత్రిలో ఉన్నారు. ప్రజెంట్ ఆయన పొజిషన్ అయితే వాళ్ళు క్రిటికల్గానే ఉంది.